దేశం భారతదేశం సుదీర్ఘ కాలం పాటు అనేక మంది మేధావులు కలిసి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా పెట్టి కష్టపడి భారత పార్లమెంట్ లోపల కొన్ని వేల గంటలు చర్చించిన తర్వాత అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని పొదుగుకో పొదుగలనో కలగని రద్దు చేద్దామనేటువంటి ఆలోచన ఎవరైనా చేస్తే దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నారు. అసలు భారత రాజ్యాంగం రాసేటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, భారత ప్రజల అవసరాలు, భిన్నత్వంలో ఏకత్వం, ఇట్లా అనేక అంశాలని దృష్టిలో పెట్టుకుని బిఆర్ అంబేద్కర్ గారి గౌరవ అధ్యక్షతన భారత పార్లమెంటు భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. అంత గొప్పగా తయారైనటువంటి భారత రాజ్యాంగంలో ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల కన్నా ఏమైనా భంగం కలుగుతున్నట్లయితే, ఇప్పటికీ సుమారు 100 సార్లు భారత రాజ్యాంగాన్ని సమీక్షించుకున్నాం, సవరించుకున్నాం, మారుతున్న కాలానికి వేగానికి అనుగుణంగా మార్పులు చోర్పులు చోటు చేసుకున్నాం. ఈరోజు కొత్తగా మొత్తం భారత రాజ్యాంగమే రద్దు చేయాలి, దేనికోసం రద్దు చేయాలి భారత రాజ్యాంగం, ఎవరి ప్రయోజనాల్ని భారత రాజ్యాంగం దెబ్బతీస్తూ ఉంది, మీ తొందరపాటు నిర్ణయాలు, మీరు ఎవరినో ద్వేషించాలనుకుని ఏదో రాజకీయ పార్టీ పెట్టాలనుకుని ఢిల్లీకి పోవాలనుకుని మీ ఆలోచనల్ని మేము స్వాగతిస్తాం. ఢిల్లీ కాకపోతే ఇంకా పక్కన ఉన్న అండమాన్ పోయి పోటీ చేయడం మాకేం అభ్యంతరం లేదు. అక్కడ కూడా ఒక ఎంపీ స్థానం ఉంటుంది, అక్కడికి వచ్చి పోటీ చేసినా ప్రజలు ఓట్లేస్తే గెలిచిరండి, మాకేం ఇబ్బంది లేదు. అండమాన్ అనే పదవి ఎందుకు పడుతున్నా అంటే, ఈ దేశం కాదు ప్రపంచంలోనే మాకు పెద్ద మేధావులు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, మమ్మల్ని ఫాలో అవుతారని చెప్తారు కాబట్టి మీరు అక్కడ పోటీ చేసినా మాకేం ఇబ్బంది లేదు. ఏది ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి, భారత రాజ్యాంగం కల్పించినటువంటి విలువల ప్రకారం ఉండాలి. గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ పెంచడానికి దళితులకి గిరిజనులకి భారత రాజ్యాంగంలోనే స్పష్టమైనటువంటి ప్రొవిజన్స్ కల్పించింది. వీటన్నింటినీ పక్కన పెట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి మీరు అదే భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాలి, మొత్తం తిరిగి రాయాలని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. దాని మీద ఇంకొంతమంది మేధావులు ముందుకొచ్చి అవును మా కేసీఆర్ కరెక్టే మాట్లాడాడు, ఇట్లే మాట్లాడతాం మేము, బరాబర్ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు యువతని ఆలోచించమని, నేను కూడా అదే యువతకి వెళ్ళి అప్పీల్ చేస్తా ఉన్నా. ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువత ఈ దేశ స్థితిగతుల్ని మారుస్తారు అని చెప్పి నమ్మినటువంటి దేశం ఇది. ఒకసారి ఆలోచించండి యువకులారా, ఎవరి ప్రయోజనాల కోసం భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ గారు కోరుకుంటున్నారు? నిజంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యమైతే 185% ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలకి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? మీరు అడిగిన కదా 20% ఉన్నటువంటి 40 కోట్లు ఉన్నటువంటి దళితులకి 12,000 కోట్లు ఇస్తావా, ఏం సరిపోతుంది అని అడిగినావు కదా. నేను అడుగుతున్నా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రంలో దళితుల పర్సంటేజ్ ఎంత? ఒక మంత్రి పదవి ఇచ్చి ఎట్లా కప్పిపుచ్చుతావు మరి దళితుల్ని, ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా నిజాయితీగా చెప్పాలనుకుంటే దళితులకు రావాల్సినటువంటి మంత్రి పదవులు కనీసం 4 మంత్రి పదవులు రావాలి తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని? 12 అగ్రకులాలకు ఇచ్చి 4 మిగతా కులాలకు ఇచ్చిండ్రు మీరు, ఇది మీ సంస్కారం. అందుకని నిజంగా మీకు దళితుల పట్ల, దళితుల అభ్యున్నతి పట్ల ప్రేమ ఉంటే గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, తిరిగి వేయాలి, కొత్త రాజ్యాంగం రాయాలనేటువంటి మాటలు మీ నుంచి రాకపోతుంది. మీరు నేను అందరం పుట్టే కంటే ముందు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసి నాటి ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్ని, ప్రపంచంలో ఉన్న రాజకీయాలన్నింటినీ అవపోసన చేసి భారతదేశం లాంటి ఒక గొప్ప దేశానికి, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన దేశానికి రాజ్యాంగం రాసిన సందర్భం లోపల వారు పడ్డటువంటి శ్రమ, రాజ్యాంగ నిర్మాత కమిటీ చైర్మన్గా వారు పడ్డటువంటి కృషిని మీరు ఒక పూట వచ్చి మీకేదో గుర్తు వచ్చిందని, పొద్దుకేదో గుర్తు వచ్చిందని పొద్దుగాలే మాట్లాడడం అనేది సమంజసం కాదు. వెంటనే భారత జాతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఆయన భిక్ష, ఆయన రాసిన రాజ్యాంగం పుణ్యమాని వచ్చినటువంటి వాళ్ళు అంటారు కదా చాలాసార్లు, కేటీఆర్ హరీష్ అంటాడు కదా తెలంగాణ రాకపోతే తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు సంజయ్ ఎట్లయితాడు, తెలంగాణ బీజేపీ తెలంగాణ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు ఎట్లయితాడు అని మాట్లాడుతూ, మరి ఆ తెలంగాణ వచ్చింది ఎట్లా? భారత రాజ్యాంగంతో వచ్చింది. ఆ భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? ఆ కమిటీకి చైర్మన్గా వివరించింది ఎవరు? ఎన్ని సంవత్సరాలు కష్టపడినరు? ఈ రోజులాగా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు లేని రోజు ప్రతి అక్షరాన్ని రాతపూర్వకంగా పెట్టి అనేక మంది మేధావులతోటి పార్లమెంటు వేదికల మీద చర్చించిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. అట్లాంటి రాజ్యాంగాన్ని అబ్రప్ట్గా రాసినటువంటి గొప్ప మేధావి బిఆర్ అంబేద్కర్ గారి కలల్ని మీరు కాలరాయాలని భావిస్తే భారత సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ వెంటనే
భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి మీరు వెంటనే తెలంగాణ ప్రజలకి భారత ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.